ఎన్నో కంట్రీస్ మధ్యలో బార్డర్స్ ఉంటాయి. సో బార్డర్స్ ఏంటంటే ఆ కంట్రీ నుంచి ఇంకో కంట్రీస్కి అక్రమంగా వెళ్లకుండా బార్డర్స్ దగ్గర ఆపుతారనమాట. సో పర్టికులర్ ఇమిగ్రేషన్ ఎమిగ్రేషన్ ఫెసిలిటీస్ యూజ్ చేసి వీసా పాస్పోర్ట్ యూజ్ చేసి ఆ కంట్రీలో అలౌ చేస్తారు. కానీ ఇలా కాకుండా ఒక కొత్తగా ఒక విషయం జరుగుతూ ఉంది, అది చాలా కంట్రీస్లో జరుగుతుంది కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ మెక్సికో గురించి. సో యుఎస్ అండ్ మెక్సికో మధ్యలో చాలా బార్డర్ ఉంది, ఇది అరౌండ్ లైక్ 2000 మైల్స్ ఉందన్నమాట. సో ఈ 2000 మైల్స్లో ఏంటంటే 700 మైల్స్ అనేది ప్రొటెక్టెడ్గా ఉంటుంది, ఇంకా అరౌండ్ 1200 మైల్స్ వచ్చేసి అన్ప్రొటెక్టివ్గా అంటే వాల్ లేకుండా ఏది ఫెన్సింగ్ అనేది సరిగ్గా లేకుండా ఉంటుంది. దీన్నే టార్గెట్ చేస్తూ మెక్సికోలో ఉండే సివిలియన్స్ చాలామంది యుఎస్కి అంటే రెగ్యులర్గా ప్రాసెస్ ఫాలో అవ్వకుండా వాళ్ళు వచ్చేసి అక్కడ ఏంటంటే డ్రగ్స్ సేల్ చేస్తుంటారు, తర్వాత మాఫియా జరుగుతుంటుంది. చాలా చాలా యుఎస్లో మెక్సికో పీపుల్ వల్ల చాలా అవుతుందన్నమాట. యుఎస్ కూడా చాలా క్రైమ్ రేట్ పెరిగింది, తర్వాత రకరకాలవన్నీ పెరుగుతుంది వస్తున్నాయి. డ్రగ్స్ రేట్ అయితే చాలా మాఫియాగా ఉంటుంది. సో మారిజువానా, గంజా, రకరకాల డ్రగ్స్ అన్ని మెక్సికో నుంచి తెచ్చి సేల్ చేస్తున్నారు. వీటన్నిటి నుంచి ఆపడం కోసం చాలా ముందు నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బార్డర్ మధ్యలో వాల్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది, అంటే ఇప్పుడు చైనా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది కదా, అలాగా వాల్ కన్స్ట్రక్ట్ చేయాలని చూస్తారు కానీ అది ఎప్పటికీ కుదరలేదు. కానీ ట్రంప్ ఎప్పుడైతే వచ్చాడో యుఎస్లో ఎలక్షన్స్ తర్వాత, అప్పటి నుంచి వాల్ మెక్సికో మధ్యలో కంపల్సరీ వాల్ కడతానని చెప్పి చెప్పాడు. సో వాల్ కట్టే క్రమంలో కడుతూ ఉన్నారు కానీ అంత ఫుల్గా వాడుకోవాలంటే కొన్ని బిలియన్ డాలర్స్ అనేది వేస్ట్ అవుతుందన్నమాట అమౌంట్, వితౌట్ ఎనీ యూస్ కదా ప్రాపర్గా. సో దాన్ని ఏం చేశారంటే వర్చువల్ వాల్ కనుక కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుందని సలహా ఇస్తారు కంపెనీకి ఇస్తే. వాళ్ళు వర్చువల్ వాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఏం చేశారంటే కొన్ని మొబైల్ కన్స్ట్రక్షన్స్ చేశారనమాట, మొబైల్ టవర్స్ లాంటివి. అవి మొబైల్ ఎక్కడి నుంచి సోలార్ పవర్తో వర్క్ చేస్తూ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ చేసుకుంటూ మనం అన్నీ చూడొచ్చు అనమాట. ఇలాగ జరుగుతున్నప్పుడు అక్కడ ఏమైనా ఇల్లీగల్గా ఒక పర్సన్ ఎంటర్ అవుతున్నాడు అనుకోండి మెక్సికో నుంచి యుఎస్లోకి, అప్పుడు వాళ్ళకి అలారం ఇండికేట్ చేస్తున్నాడు. అక్కడ పోలీస్ కాప్స్ ఉంటారు, కాకపోతే 1200 మైల్స్ రేంజ్లో వాళ్ళందరినీ ఎఫెక్టివ్గా ప్లేస్ చేయలేరు. కాబట్టి ఈ మొబైల్ సిస్టమ్ ద్వారా సోలార్ పవర్తో వర్క్ చేయడం వల్ల దాన్ని వాళ్ళకి ఇమీడియట్ అలర్ట్ మెసేజ్ ఇస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి హీ హ్యాస్ గాట్ సమ్ ప్రాపర్ రీజన్స్, ఇల్లీగల్గా ఎంటర్ అవుతున్నారు లీగల్గా ఎంటర్ అవుతున్నారని చెక్ చేసుకొని వాళ్ళు ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తున్నమాట. సో దిస్ ఇస్ ద వర్చువల్ వాల్ విచ్ ఇస్ ద లాంగెస్ట్ వాల్ యూజింగ్ గోయింగ్ టు బి కన్స్ట్రక్ట్ బిట్వీన్ యుఎస్ అండ్ మెక్సికో అనమాట. కాకపోతే ఇదేంటంటే ఇది అందరికీ అంత వాళ్ళంతా కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇది పైలట్ ప్రాజెక్ట్గా జస్ట్ 100 మైల్స్ ఇన్స్టాల్ చేస్తారనమాట. దాని ప్రకారం దాన్ని చెక్ చేస్తూ అదేంటంటే మెయిన్గా అనిమల్స్కి, హ్యూమన్స్కి, వెహికల్స్కి డిఫరెన్షియేట్ చేయగలుగుతుంది అనమాట. హ్యూమన్స్ వస్తేనే మనకి ఇండికేట్ చేయాలా కాకుండా అనిమల్స్ వచ్చినాయి, వెహికల్స్ వస్తున్నాయి అంటే అది డిఫరెంట్ ఇండికేషన్ సిస్టమ్ ద్వారా ఉండాలి. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళు కార్లలో కూడా రావచ్చు కానీ జస్ట్ అనిమల్స్ వస్తేనే మనం ఇండికేట్ చేయాల్సిన పని ఉండదు. ఈ విధంగా మనం డెవలప్ చేసి మళ్ళీ ఎఫెక్టివ్ $1 బిలియన్ ఖర్చు చేసి దీన్ని కూడా ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. సో వాళ్ళకి ఎంత ఎఫెక్టివ్గా బార్డర్ అనేది యూజ్ అవుతుందో ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.